లండన్లోని ప్రఖ్యాత బ్లెన్హీమ్ ప్యాలెస్లో నిర్వహించిన సలూన్ ప్రైవ్ ఈవెంట్లో పలు కంపెనీలు విలాసవంతమైన కార్లను ప్రదర్శించాయి. ఈ ఈవెంట్లో ప్రదర్శించిన ఒక్కో కారు ధర 10 కోట్ల రూపాయలపైనే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. బుకాటి, ఫెరారీ, బెంజ్, GT1 లాంటి సంస్థల లగ్జరీ కార్లను చూసేందుకు వాహన ప్రియులు తరలివచ్చారు. లండన్లోని ప్రఖ్యాత బ్లెన్హీమ్ ప్యాలెస్లో సలూన్ ప్రైవ్ పేరిట నిర్వహించిన కార్ల ఈవెంట్లో పలు కంపెనీలకు చెందిన విలాసవంతమైన వాహనాన్ని ప్రదర్శించారు. అందులో నరన్ హైపర్ కూప్ ఒకటి. ఇది 1000 బ్రేక్ హార్స్ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని 2.3 సెకండ్లలో, 0 నుంచి 321 కిలోమీటర్ల వేగాన్ని 16.5 సెకండ్లలో అందుకుంటుంది. ఈ కారును బ్రిటన్లో డిజైన్ చేశారు. 3 కూర్చిన విధంగా ఈ కారును డిజైన్ చేశారు. ధనవంతుల కోసం మొత్తం 39 నరన్ హైపర్ కూప్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని నరన్ మార్కెటింగ్ మేనేజర్ హ్యారీ తెలిపారు. ఈ కారు ధరను 2 మిలియన్ యూరోలుగా నిర్ణయించామని వెల్లడించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు 15 కోట్ల రూపాయలు. సలూన్ ప్రైవ్ లో విడుదల చేసిన మరో స్పోర్ట్స్ కారు GT1. సాధారణంగా GT సిరీస్ కార్లను రేసింగ్ కోసం ఉత్పత్తి చేస్తూ ఉంటారు. వాటిని సాధారణ రహదారులపై అంత సౌకర్యవంతంగా డ్రైవ్ చేయడానికి అవకాశం ఉండదు. అయితే సలూన్ ప్రైవ్ లో విడుదల చేసిన GT1 మాత్రం ఎక్స్ప్రెస్ హైవే లాంటి రహదారుల్లో డ్రైవింగ్ చేసేలా డిజైన్ చేశారు. ఇది 600 హార్స్ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. కారు బాడీని కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. 22 GT1 కార్లను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ యజమాని తెలిపారు. కారు ధర 1.5 మిలియన్ యూరోలుగా నిర్ణయించామని వెల్లడించారు. బ్రాబస్ SL 750 ఓపెన్ టాప్ కారు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మోడల్ను బట్టి ఈ కారు 280,000 యూరోల నుంచి 330,000 యూరోల మధ్య లభిస్తుంది. ఈ కారులో 4.8 ట్విన్ టర్బో మెర్సిడెస్ బెంజ్ ఇంజిన్ ఉంటుంది. 750 హార్స్ పవర్ను ఉత్పత్తి చేసే 3 సెకండ్లలో 0 నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సలూన్ ప్రైవ్ కార్ల ఈవెంట్లో ప్రతి ఏటా ఒక రంగుతో కూడిన కార్లను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ ఏడాది వివిధ కంపెనీలకు చెందిన నీలం రంగు కార్లను ప్రదర్శనకుంచారు. వీటిలో ఫెరారీకి చెందిన కార్లు 2, బుగాటికి చెందిన వివిధ మోడళ్ల కార్లున్నాయి. గత 4 ఏళ్లలో ఎరుపు, ప్లాటినం, పసుపు రంగు కార్లను ప్రదర్శించామని సలూన్ ప్రైవ్ సహ వ్యవస్థాపకుడు డేవిడ్ బాగ్లే తెలిపారు.